हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लास्ट वीडियो लोनी मोनोस्पोरिक टाइप ऑफ एम्ब्रियोसैक चेप्पानु, इप्पुडु बाइस्पोरिक टाइप ऑफ एम्ब्रियोसैक चेप्तुन्नानु। इदि कूडा फस्ट पॉइंट, दीन्नि कूडा स्ट्रासबर्गर अने अतनु कनुक्कोडं जरिगिंदि। इदि ए प्लांट लोनी अंटे एलियम फिस्टोलोगम, एलियम फिस्टोलोगम अने मोक्कलो इतनु కనుక్కోవడం జరిగింది। ఇక్కడ 2 మెగాస్పోర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో సాక్. అక్కడ ఓన్లీ 1 మెగాస్పోర్ ద్వారానే ఎంబ్రియో సాక్ అనేది ఏర్పడితే, ఇక్కడ 2 మెగాస్పోర్స్ ద్వారా ఎంబ్రియో సాక్ అనేది ఏర్పడుతుంది। చూసుకుంటే ఫస్ట్ చూడండి, ఒక మెగాస్పోర్ ఉంది, అది మియోటిక్ డివిజన్ జరగటం వల్ల రెండు కేంద్రకాలు ఏర్పడతాయి, కానీ ఆ రెండు కేంద్రకాల్లో ఒకటి నశించిపోతుంది, ఒకటి రెండు కేంద్రకాలు కాదు, రెండు కణాలు, ఎందుకంటే ఆల్రెడీ సెల్ వాల్ అనేది ఏర్పడిపోయింది కాబట్టి దీన్ని మనం కణంగానే చెప్తాం। ఇక్కడ పైన ఉన్న ఈ కణం ఏదైతే ఉందో అది నశించిపోవడం వల్ల ఈ కింద ఉన్న సెల్ అనేది మళ్ళీ డివైడ్ అయ్యి రెండు కణాలని ఏర్పరుస్తుంది। ఈ రెండు కణాలు కూడా మైటోటిక్ డివిజన్ 1 జరిపి ఎన్ని కణాలు ఏర్పరుస్తాయి, 4। ఈ 4 మళ్ళీ మైటోటిక్ 2 జరిపి ఎన్ని కణాలు, టోటల్గా సారీ కేంద్రకాలు మొత్తం 8। ఈ 8 టోటల్గా ఇక్కడ చూసుకుంటే చూడండి, సేమ్ ఫస్ట్ 1 సెకండ్ 1 ఒకటే, కాకపోతే అందులో 1 మెగాస్పోర్ ద్వారా ఎంబ్రియో సాక్ ఏర్పడితే ఇక్కడ 2 మెగాస్పోర్స్ ద్వారా ఎంబ్రియో సాక్ అనేది ఏర్పడుతుంది। ఇదిగోండి ఎక్సెల్ సైనర్జిడ్స్, పాలర్ న్యూక్లియై, యాంటీపోడల్స్. ఇంకొకసారి చూసేయండి, మెగాస్పోర్, ఈ మెగాస్పోర్ అనేది మియోటిక్ డివిజన్ 1 జరిగి రెండు కణాలని ఏర్పరుస్తుంది, అందులో ఒకటి నశించిపోవడం వల్ల ఇది నశించిపోతుంది అనమాట। ఇది నశించిపోవడం వల్ల ఇది ఒక కణమే మిగులుతుంది, ఇది అనేది మళ్ళీ డివైడ్ అయ్యి రెండు కణాలని ఏర్పరుస్తుంది। ఈ రెండు కణాలు మైటోటిక్ 1 డివిజన్ జరిపి 4 కేంద్రకాలను ఏర్పరుస్తాయి, ఈ 4 కూడా మళ్ళీ మైటోటిక్ 2 డివిజన్ జరిపి 8 కేంద్రకాలని ఏర్పరుస్తాయి। ఈ 8 కేంద్రకాలు లాస్ట్లో మనకి ఈ విధంగా ఎంబ్రియో సాక్ అనేది ఏర్పడిపోతుంది। ఇది బైస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్. నెక్స్ట్ టెట్రాస్పోరిక్ ఎంబ్రియో సాక్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను।